फ्रेंड्स वेलकम टू माय चैनल सादिया एंड मॉम क्रिएशंस। सो नेन लास्ट वीडियो लो मीकु सीड स्टार्टलर्स एला मीरु इंट्लो उन्न वेस्ट तोनी सीड स्टार्टलर्स नी ए विधंगा चेसुकोवच्चनो चूपिंचानु। सो ई रोजु सीड्स ए विधंगा वेयाली। सो मन सीड स्टार्टलर्स लोने मन डिफरेंट डिफरेंट सीड्स ए विधंगा वेयालन्नदी चूद्दाम ई रोजु वीडियो लोनी। सो डेफिनेट गा ना वीडियो लास्ट वरकु चूडंडी। सो मुंदुगा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स एंड ना वीडियो चेयंडी एंड शेयर चेयंडी मीकु तेलिसिन वारितोनी। सो मन सीड स्टार्टलर्स लोने मन डिफरेंट डिफरेंट सीड्स ए विधंगा वेयाली అన్నది ఈ రోజు వీడియోలో చూపిస్తాను। సో డిఫరెంట్ సీడ్స్ అన్నది నేను వేసి చూపిస్తాను। లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో నా లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఇవన్నీ పెట్టాను కదండి। సో డిఫరెంట్ సీడ్ స్టార్టర్స్ ని మనం ఏ విధంగా ఇంట్లో ఉన్న వేస్ట్ తో తయారు చేసుకోవచ్చని సో అవన్నీ నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను। సో అన్నిట్లో ఏంటంటే నేను కోకోపీట్ యాడ్ చేస్తాను అన్నమాట। సో అన్ని ఈ ఎగ్ షెల్స్ అండ్ పేపర్ బాక్సెస్ తీసుకున్నాను। సో డిఫరెంట్ డిఫరెంట్ సీడ్ స్టార్టర్స్ ఏదైతే ఉన్నా అవన్నీ చేశాను అన్నమాట। సో ద లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను। సో తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి మీరు। సో ఇంట్లో ఉన్న వేస్ట్ తోని మనం డిఫరెంట్ సీడ్ స్టార్టర్స్ ని మనం తయారు చేసుకోవచ్చు। ఇలా డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా మంచిగా యూస్ అవుతాయి। సో అవి ట్రై చేయండి। సో వీటన్నిటికీ ఏంటంటే ముందుగా నేను కోకోపీట్ యూస్ చేస్తున్నానండి ఇక్కడ। సో కోకోపీట్ ని నేను ఈ విధంగా నేను తడుపుకున్నాను ముందుగా వాటర్ వేసి। సో ఈ విధంగా మాయిస్ట్ గా ఉండాలి మనకి చూడండి। सो सीड्स వేసేటప్పుడు మనకి సాయిల్ అనేది మాయిస్ట్ గా ఉండాలి అన్నమాట ఈ విధంగా చూసారా। సో నెక్స్ట్ ఈ విధంగా నేను అన్ని సీడ్ స్టార్టర్స్ ఏదైతే తీసుకున్నానో సో అన్నిట్లో నేను ఈ కోకోపీట్ ని వేసుకుంటాను। నెక్స్ట్ ఈ విధంగా నేను అన్ని స్టార్టర్స్ లో నేను ఈ విధంగా కోకోపీట్ ని ఫిల్ చేసి పెట్టుకున్నాను చూడండి। సో అన్నిట్లోని సో ఈ విధంగా ఎగ్ షెల్స్ లో కూడా అన్నిట్లో ప్రెజెంట్ ఓన్లీ కోకోపీట్ నేను యూస్ చేస్తున్నాను। అక్కడ కోకోపీట్ ఎందుకు యూస్ చేస్తానంటే నేను కోకోపీట్ యాక్చువల్ గా మనకి మాయిశ్చర్ ని రిటైన్ చేస్తది। సో సీడ్లింగ్స్ మనం వేసేటప్పుడు మనం ఎక్సెస్ అయిపోతది వాటర్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోతుంది। సో అలా కాకుండా ఇందులో వేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ మనకి సో వాటర్ కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉంటుంది మనకి ఎప్పుడు మాయిస్ట్ గా ఉంటది। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న మీడియం ఇక్కడ సాయిల్ కి బదులుగా మనం కోకోపీట్ ని యాడ్ చేస్తున్నాం। సో ఆ మీడియం అన్నది మనకి ఎప్పుడు మాయిస్ట్ గా ఉండడానికి మనం కోకోపీట్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ। सो मी इष्टम मीरु वेरे सॉइल एदैना ऐड चेस्तानन्ना योर विश। सो एदैना यूज चेयोच्चु बट कोकोपीट लो कूडा मंची रिजल्ट अन्नदी उंटुंदी मनकी। इक्कड कूडा नेनु अन्निट्लोनी कोकोपीट ऐड चेसुकोनि पेट्टुकुन्नानु। सो इप्पुडु इंदुलोने ओक्कोक्क सीड नी मीकु वेसि चूपिस्तानु। सो मुंदु नेनु इक्कड मा गार्डन लो इदि तोटकूर तोटकूर सीड्स नी कलेक्ट चेसुकुंटुन्नानु। मन तोटकूर नी ई विधंगा वदिलेस्ते मुदुरुगा अयिन तर्वात सीड्स फॉर्म अवुतायि। सो अवे मनम मल्ली प्रोपगेट चेसुकोवडानिकि यूज अवुतायि। सो इक्कड चिल्ली प्लांट इदि। सो वीटिकि कूडा चूडंडि ग्रीन चिल्लीस एंड उन्नायि। सो नेनु रेड चिल्लीस तीसुकुन्नानु इदि ऑर्नमेंटल चिल्ली इदि याक्चुअल गा। सो अदि वेद्दाम अनेसि सो ऑर्नमेंटल चिल्ली कलेक्ट चेसुकुन्नानु। सो ई विधंगा नेनु ई तोटकूर वित्तनालु अंड चिल्ली सीड्स ई विधंगा कलेक्ट चेसुकुन्नानु। सो मैक्सिमम इदि ऑर्नमेंटल चिल्ली वेद्दाम अनेसि सारी नेनु कलेक्ट चेसुकुन्नानु। सो नेक्स्ट इक्कड नाकु टोमाटोस उन्नायि। सो जस्ट नार्मल गा मार्केट नुंचि तेच्चिन टोमाटोस जस्ट ई विधंगा नेनु स्लाइस चेसुकुन्नानु। लोन सीड्स अवेलेबल उंटायि कदा। सो अभी जस्ट मनम वेसुकुंटे चक्कगा वस्तायंडि। सो एप्पुडु मेमु अदे ट्राई चेसाम। सो रिजल्ट कूडा मंचिगा उंदी। सो फर्स्ट नेनु इक्कड चिल्लीस तीसुकुन्नानंडि। सो चिल्ली प्लांट्स वेद्दाम अनेसि सो ई विधंगा स्लिट चेसुकुंटे मनम लोना सीड्स अन्नी अवेलेबल उंटायि। सो दान्नि ई विधंगा नेनु स्टार्टर्स लो वेसुकुंटुन्नानु। सो चूडंडि इदि सीड्स। सो नार्मल इवि लेकपोयिना मीरु एंडि मिरपकायलु उन्ना सरे अवि वेसिना मंचि रिजल्ट अन्नदि उंटुंदि। सो ई विधंगा अन्नी స్టార్టర్స్ లో ఈ విధంగా నేను 2 2 సీడ్స్ అన్నలాగా వేసుకొని వెళ్తున్నాను। సో మీ కంటైనర్ సైజ్ కి తగ్గట్టు మీరు వేసుకుంటే బాగుంటది। సో ఇక్కడ నేను డిస్పోజబుల్ గ్లాసెస్ లో తీసుకున్నాను కదా। సో వాట్లో ఏంటంటే నేను 3 టు 4 సీడ్స్ వేసుకుంటాను అండ్ చిన్న మరీ చిన్నవైతే మాత్రం కొన్ని తక్కువ వేసుకొని లేదంటే 1 1 సీడ్ వేసుకున్నా సరే బాగుంటది రిజల్ట్। అండ్ లేదు మీరు అనుకుంటే ఒకేసారి మీరు పెద్ద కంటైనర్స్ లో కూడా వేసుకోవచ్చు కానీ వాటర్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట। సో ఒకే పాట్ లోని ఒక విధమైన సీడ్స్ వేయాలి అప్పుడు। సో మీకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ వాటర్ విషయంలో కూడా మనం కరెక్ట్ గా వేసుకొని వెళ్తామన్నమాట। సో అందుకే మనం సీడ్ స్టార్టర్స్ ని ప్రిఫర్ చేసుకోవాలి। సో వాటర్ విషయంలో అయినా సరే ఈవెన్ ఐడెంటిఫై చేయడంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది। సీడ్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ కోకోపీట్ తో నేను ఈ విధంగా దీన్ని కవర్ చేసుకుంటాను। మనకి సీడ్స్ కనిపించకూడదు సో అంతవరకు మనం కవర్ చేసుకుంటే చాలు। సో మాక్సిమం 1/2 ఇంచ్ లోనక ఉంటే సీడ్ సరిపోతుందండి। సో మరీ ఎక్కువ కవర్ చేసేకండి సో జర్మినేషన్ అవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది। సో ఇక్కడ నేను ఈ పేపర్ బాక్సెస్ ఉన్నాయి కదా సో ఇందులో కూడా నేను కోకోపీట్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను। సో ఇందులో ఏంటంటే నేను తోటకూర విత్తనాలు వేద్దాం అనేసి। సో ఇది మన గార్డెన్ లో తోటకూర ఉన్నాయి కదా సీడ్స్ అవే। सो जस्ट विधा मन स्प्रिंकल सरपता है।
సో ఇన్ని సీడ్స్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే సీడ్స్ మనం గ్యారంటీ అయితే ఇవ్వలేం కదా, సో కొన్ని జర్మినేట్ అవుతాయి అండ్ కొన్ని అవ్వవు, సో రిజల్ట్ కోసమని సో మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో కొన్ని ఏవైనా వస్తే సో అవి మనం రిపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను పేపర్లో వేస్తున్నాను కదా, సో పేపర్ బాక్స్, సో ఇది కూడా బయోడిగ్రేడబుల్, సో ఈజీగా దీన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు మనం. ఈవెన్ ఇలా మనం పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట అది. సో ఈ విధంగా మళ్ళీ దానికి పైన ఇంకో లేయర్తో మనం కవర్ చేసుకోవాలి, సో దట్ సీడ్స్ కనిపించకూడదు కదా మనకి. సో అలా, సో దీన్ని కూడా మైల్డ్ సన్లైట్లో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ టొమాటో సీడ్స్ వేసుకుంటున్నాను. సో మార్కెట్ నుంచి తెచ్చిన టొమాటోస్ ఇది. సో లాన్ చూడండి, మనకి సీడ్స్ అవైలబుల్ ఉంటాయి కదా, సో అవే వేస్తున్నాను నేను. సో బయట అయితే సీడ్స్ ఏం పర్చేస్ చేయట్లేదు. సో ఇక్కడ ఎగ్ షెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇందులో వేస్ట్ చూపిస్తాను. సో చూడండి, జస్ట్ నార్మల్ మీ స్క్వీజ్ చేస్తే దాంట్లో లోపల సీడ్స్ అనేవి బయటకు ఉంటాయి. లేదనుకుంటే మీరు గుజ్జు తీసుకున్నా సరే దానికి లోన సీడ్స్ అవైలబుల్ ఉంటాయి కదా, అవి ఆ సీడ్స్ వేసుకుంటే సరిపోతాయి మనకి. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో చిన్న ఇది కదా, ఇవి స్టార్టర్స్ కదా, సో వీలైనంత వరకు 2-3 వేసుకుంటున్నాను నేను. సో అందులో చూద్దాం ఏది జర్మినేట్ అయితే మనకి అవి రిపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది దానికి కూడా పైన ఈ విధంగా మనం ఇంకో లేయర్తో కవర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కోకోపీట్ వాడుతాను కాబట్టి నేను కోకోపీట్ ఇంకో లేయర్ టాప్తో కవర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సీడ్స్ కనిపించకూడదు అంతవరకు మనం ఈ విధంగా కవర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కవర్ చేసుకుంటాం. సో కిందన ఇక్కడ చాక్లెట్ ప్లేస్లో కూడా నేను పెట్టాను కదా స్టార్టర్స్, సో అందులో కూడా వేసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా నేను టొమాటో సీడ్స్ వేస్తున్నానండి. సో మ్యాక్సిమం పెద్ద వేయట్లేదు, సో చిన్న చిన్న సీడ్స్ అవి నేను వేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో మనం ఈ రెయిన్స్ పడినప్పుడు కూడా డైరెక్ట్గా పెట్టేకూడదు, వీలైనంత వరకు సీడ్స్ వేసినవి మనం షేడెడ్ ఏరియాలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే అవి సీడ్స్ బయటకి తొందరగా రావు, అండ్ వచ్చినా సరే ఏంటంటే ఆ వర్షానికి అవి ప్లాంట్స్ చచ్చిపోతున్నాయి అన్నమాట. సో అందుకే మనం కేర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నాకు ప్లాస్టిక్ పౌచెస్ ఉన్నాయి కదా నేను తయారు చేసుకున్నవి, సో ఇవి మనం స్టార్టర్స్లో యూస్ చేస్తున్నాం కదా. సో అందులో నేను ఇది కొరియాండర్ సీడ్స్ వేసి చూపిస్తాను. సో ఇవి కొరియాండర్ సీడ్స్ మనకి. సో ధనియాలు, సో జస్ట్ ఈ విధంగా మనం స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్లిట్ చేసి మొత్తం నేను ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో దాన్ని సో మనం కొత్తిమీర ఇంట్లోనే గ్రో చేయొచ్చు అన్నమాట ఈ విధంగా. సో జస్ట్ ఇది వేసుకున్న తర్వాత కూడా యాజ్ యూజువల్ మనం టాప్ ఇంకో లేయర్తో కవర్ చేసుకోవాలి, దాని సీడ్స్ కనిపించకూడదా. సో నెక్స్ట్ ఇక్కడ నేను పాలకూర విత్తనాలు ఇవి, సో ఇవి కూడా నేను బయటే పర్చేస్ చేశాను, సో అవి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా. సో ఇవి సోప్ బాక్స్ తీసుకున్నాను కదా స్టార్టర్లో, నేను అందులో వేసుకుంటున్నాను. సో ఈ విధంగా సేమ్ దానికి కూడా కనిపించకూడదు సీడ్ మనకి బయటికి. సో 1/2 ఇంచ్ వరకు లోనకు ఉండాలన్నమాట సీడ్ సర్ఫేస్ నుంచి, 1/2 ఇంచ్ ఉండాలి లోనికి. సో ఇక్కడ కూడా నేను పాలకూర సీడ్స్ వేస్తున్నాను. సో ఏ సీడ్కైనా సరే గుర్తుపెట్టుకోండి, మినిమం 1/2 ఇంచ్ అన్నది గుర్తుపెట్టుకోండి మీరు. సో కొంచెం పెద్ద సీడ్స్ అయితే మనకి 1 ఇంచ్ తీసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా నేను సో ఇవన్నీ సీడ్లింగ్స్ వేసుకున్న తర్వాత మనం స్ప్రేయర్ తీసుకొని మనం వాటర్ని లైట్గా స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా. సో ఓవర్ వాటరింగ్ కూడా లేకుండా చూసుకోండి ప్లీజ్. లేదనుకుంటే ఆ ప్లాంట్స్ వచ్చినా సరే మనకి చచ్చిపోతాయి అవి. సో ఈవెన్ ఎక్సెస్ రెయిన్కి కూడా మనం ఇది చేయకూడదు, వర్షం పడినా సరే మనం కొంచెం షెల్టర్లో తెచ్చేసుకోండి దీన్ని. సో ఈ విధంగా మనం దాన్ని స్ప్రే చేసుకోవాలి. సో ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా పెట్టకండి, ఈవెన్ మైల్డ్ సన్లైట్ ఇవ్వండి. సో ఈ విధంగా షేడెడ్గా ఉండాలి మనకు కొంచెం. అండ్ ఈవెన్ వాటర్ కూడా చూసుకోండి. సో బేబీ ప్లాంట్స్ కదా, సో అవి తట్టుకోలేవు అందుకనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.